Hello foodies, welcome to Waste My Food Evaluity Special Button Badushah. Super crunchy ga, extra juicy ga, chala baaguntai. ఓ రకంగా బాద్షా లాంటి బాదుషాకి మీనియేచర్ వర్షన్ ఇది. దాదాపుగా బాదుషా లానే చేయాలి, కానీ రూపం మారడంతోనే రుచి టెక్స్చర్ మారిపోతుంది ఈ బుల్లి బుల్లి బటన్ బాదుషాది. ఆ మార్పే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది, చాలా బాగుంటాయి. లెట్ స్టార్ట్. ముందుగా 50 గ్రాముల నెయ్యిని బాగా వేడి చేయండి. నెయ్యి కంటే డాడా వాడితే బెటర్, టెక్స్చర్ వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బాదుషాని గుర్తించండి. ఎందుకంటే వనస్పతిలో ఫ్యాట్ ఎక్కువ. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. పెరుగులా పొంగిన తర్వాత 1/4 కిలో మైదా వేసి బాగా కలపండి పెరుగులో. ఆ తర్వాత మరిగే వేడి వేడి నెయ్యి పోసి బాగా కలపండి. బాదుషాకి ఈ మాత్రం నెయ్యి అవసరం, ఎందుకంటే మైదాలోని ప్రతి రేణువు నెయ్యితో తడవాలి, అప్పుడే నూనెలో వేగినప్పుడు గుల్ల ఏర్పడుతుంది, ఇంకా క్రంచీగాను అవుతుంది. ఇప్పుడు తగిన నీళ్లు చేర్చుకుంటూ పిండిని సాఫ్ట్గా స్మూత్గా అయ్యేంతవరకు వత్తండి. వత్తుకున్న పిండిని కనీసం 30 నిమిషాల పాటైనా రెస్ట్ ఇవ్వాలి, అప్పుడు సోడా వల్ల ఇంకా పొంగుతుంది పిండి. ఇప్పుడు పాకం కోసం 300 గ్రాముల పంచదారలో 150 ml నీళ్లు పోసి ఆముదం లాంటి జిగురు పాకం వచ్చేదాకా మరిగించాలి. మరుగుతున్న పాకంలోనే చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి, ఉంటే రంగు సువాసన లేనివారు ఇలాచీ పొడి ఆఖరణ వేయండి. చూడండి, ఇలాంటి జిగురు జిగురుగా ఉండాలి పాకం. అంతే, అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ నిమ్మ ఉప్పు లేదా పటిక వేసుకోండి. ఈ రెండు లేనివారు 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేయండి. జిగురు పాకం వచ్చాకే నిమ్మ ఉప్పు వేయాలి, లేదంటే జిగురు తెలియదు మీకు. ఇది వేయడం వల్ల చల్లారిన పాకం పొడి బారదు. ఇప్పుడు నానుతున్న పిండిని బాగా వత్తండి. మళ్ళీ ఆ తర్వాత కుంకుడికాయ కంటే కాస్త పెద్దది, అంటే నాటు ఉసిరికాయ సైజ్ అంత ఉండలుగా చేసుకోండి. ఆ తర్వాత ఉండని 2 చేతుల మధ్యనే పెట్టి ముందు అదిమి పెట్టి గట్టిగా రుద్దండి. ఆ తర్వాత నెమ్మదిగా ప్రెషర్ తగ్గిస్తూ వెళితే ఇలా ఫ్లాట్గా మందంగా ఉండేటువంటి ఉండ వస్తుంది. ఇప్పుడు దీని మధ్యలో బొటని వేలుతో నొక్కండి. జిగురుగా ఉండేటువంటి పిండి ఖచ్చితంగా బొటని వేలుకు అంటుకుంటుంది, అందుకే వెంటనే మరో చేతిని బోర్లించి బొటని వేలి మొదలులో ఇలా పిండిని ఉంచి మళ్ళీ ఇంకోసారి నొక్కండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా హోల్ ఫామ్ అవుతుంది. ఇలాగే మిగిలినవన్నీ చేయండి. ఇప్పుడు చేత్తో తాకగలిగేంత వేడిగా ఉండేటువంటి నూనెలో సగం బాదుషాలు మాత్రమే వేయండి, మిగిలిన సగం తర్వాత వేపుకోవచ్చు. బాదుషా వేశాక 1 నిమిషం పాట అలా వదిలేయండి. ఆ తర్వాత నెమ్మదిగా గరిటతో కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే వేపండి. ముందు మీడియం ఫ్లేమ్ మీద వేపితేనే వెచ్చని నూనెలో మునిగిన బాదుషా ముందు నూనెని పీలుస్తుంది, తర్వాత నెమ్మదిగా వేడెక్కుతున్న నూనెలో లోపలిదాకా ఉడికి గుల్లగా వస్తాయి బాదుషాలు. చాలామంది వేడివేడి నూనెలో వేసి వేపటం వల్లే పైన రంగు వచ్చి లోపల ఉడకపోవడానికి కారణం. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే వెంటనే మంట హై ఫ్లేమ్ మీద పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో గోల్డెన్ కలర్లు. ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఖచ్చితంగా వేడివేడి పాకంలో వేసేయాలి. పాకం ఖచ్చితంగా వేడిగా ఉండాలి అని గుర్తుంచుకోండి. వేడి పాకంలో వేసిన బాదుషా మునిగి తేలాలి 30 నుంచి 45 సెకండ్ల పాటు. 30 నుంచి 45 సెకండ్ల మధ్యలో తీసేయండి. వేడి బాదుషా వేడి పాకంలో పడితేనే చుయ్యమని పాకాన్ని లోపలిదాకా గుంజుకుంటుంది, ఆ పైన పాకాన్ని లోపల నిలిపి ఉంచుతుంది. చూడండి ఎంత బాగున్నాయో. బయట ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి మామూలు బాదుషాల కంటే కూడా, ఎందుకంటే ఇవి బటన్ సైజ్ ఉండేటువంటి బాదుషాలు కదా. నచ్చాయా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి wismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని wismyfood Instagramని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయటం మాత్రం మర్చిపోకండి.